అమలుకు ఆచరణ కాని చంద్రబాబు పథకాలు. ప్రజాదరణ పొందిన జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని చూసి ప్రజలు ఓట్లు వేయాలని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. జీవీఎంసీ 60వ వార్డు కార్పొరేటర్ పీవీ సురేష్ ఆధ్వర్యంలో ఇందిరా కాలనీలో స్థానిక ప్రజలు వైసీపీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆనంద్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఘనబాబు ఎమ్మెల్యేగా పదవిలో ఉండి విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. 18 నెలలుగా నేను విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా వచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రజల కోసం నా సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేశానని, 225 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులతో నియోజకవర్గం అభివృద్ధి చేశామని ఆయన వివరించారు. నేను చేసింది నియోజకవర్గంలో కనిపిస్తుందని, అదే ఘనబాబు ఏం చేశారో చెప్పాలని ఆయన అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేని నాయకుడు కావాలో, గెలవక ముందే ప్రజల కోసం నా సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నా నేను కావాలో ప్రజలు అర్థం చేసుకుని ఓటు వేయాలన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్కి, విశాఖ వైసీపీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన స్థానిక ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక 6 నెలల క్రితం వరకు కూడా మాట్లాడిన వ్యక్తి పథకాలు తీసేస్తాం, వాలంటీర్లు తీసేస్తాం, ఇవన్నీ వేస్ట్ అన్న వ్యక్తి ఇప్పుడు జనాలు మన మాట ఆలోచించడం లేదు. జనాలు కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నారు అని ఆలోచించుకొని ఈరోజు ఇదే పథకాలని మళ్ళీ నేను ఇస్తాను, ఎంతకంటే బెటర్గా ఇస్తాను అని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది. 2014లో మనకు వందలాది మేనిఫెస్టోలో పథకాలు పెట్టడం జరిగింది. మేనిఫెస్టో 600 హామీలు పెట్టడం జరిగింది. ఏ ఒక్కటైనా ఆయన చేశారు, అందులో ఒక్కటి హామీల్లో ఆయన చేయగలిగాడా అని అడుగుతున్నా. ఈరోజు మళ్ళీ ఎంతమంది ఆడపిల్లల కంటే అంతమందికి నేను డబ్బులు ఇచ్చేస్తాను అంటే నోటుకి, అంటే ఇచ్చేవాడికి తెలుస్తుంది ఆ బాధ్యత, ఇవ్వలేని నోటుకి ఏమైనా వచ్చి మారడొచ్చు. ఈరోజు నేను చెప్పచ్చు, నేను నన్ను గెలిపించండి మీకు బంగారం పాత రోడ్డు ఏం చేస్తానని చెప్పచ్చు, మీకు ఎటుగో కాల్ ఇచ్చేస్తానని చెప్పచ్చు, ఎన్నైనా చెప్పచ్చు. కానీ బాధ్యత ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో మీరు చూడండి, మీకు రేపు పొద్దు నుంచి మా గురుసాదులు అందరూ కూడా మీ ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఎంత పద్ధతిగా గతంలో కంటే ఎంత మెరుగైన మేనిఫెస్టోని ఇచ్చారన్నది మీ అందరికీ తెలుసు. రైతు భరోసా అవనాయండి, అలాగే వాహన మిత్రం అవనాయండి, అలాగే అమ్మఒడి అవనాయండి, అలాగే చెయ్యూత అవనాయండి, చున్నా వడ్డీ అవనాయండి, అన్ని కూడా పెన్షన్ అవనాయండి, ఇవన్నీ మేనిఫెస్టోలో పెంచి మళ్ళీ మనకి మెరుగైన మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. అందుకని మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, మరి పొద్దున ఓటేసేటప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు బెటర్, జగన్మోహన్ రెడ్డి గారు బెటర్ అని ఒక ఆలోచించుకోవాలి. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గెలాలి అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేను గెలాలి. నేను గెలాలంటే మీరు అవతలేపన్న, మీరు గెలిపించిన 14-19లో గెలిపించిన ఎమ్మెల్యే ఘనబాబు గారిని, అలాగే ఇటు నన్ను మీరు ఒక్కసారి కంపేర్ చేసుకొని ఇన్నాళ్ళు నేను చేసిన సర్వీస్ అది మీకు, మీరు నమ్మితే నా కోటే మన మిమ్మల్ని అందరినీ కూడా అడగను. ఈరోజు నేను చేశాను మీకు, ఈరోజు మీకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. బోర్ అవనాయండి, రిటైనింగ్ వాల్స్ అవనండి, కవర్స్ అవనాయండి, రోడ్లు అవనాయండి, ఈరోజు నేను చెప్పుకోగలుగుతున్నాం నేను చేశాను. ఇప్పుడు కాదు, 10 సంవత్సరాలైనా మేము చెప్పుకోగలుగుతాం. అలాగే నేను వచ్చిన తర్వాత నేను ఏమేమి చేశాను అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే సంక్షేమ కార్యక్రమాలు అనడానికి ఏ విధంగా సహాయపడాలని నేను చెప్తున్నాను. ఈరోజు ఆపోజిషన్ టీడీపీ వాళ్ళకి ఒక్కరికి కూడా నేను మీకు ఇది చేశాను నా కోటే అని చెప్పుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రం అంతా లేదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మిమ్మల్ని కోరేది ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నానమ్మా. నాకు ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తాను, ఏ విధంగా మీతో ఉంటాను, ఏ విధంగా మీ మధ్యన మీ కష్టాల్లో నేను ఏ విధంగా పాల్పంచుకుంటాను, మీ అందరికి కూడా
రేపు నేను చూపిస్తాను, నేను సందర్భంగా తెలియజేస్తాను. దయచేసి రేపు జరగబోయే వచ్చే నెలలో 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్ లో మీ అందరూ బ్లెస్సింగ్స్ తో మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, అలాగే ఎంపీ అభ్యర్థిగా వత్స ఝాన్సీ గారు, ఆవిడ కూడా మనకి ఇప్పుడు కూడా మనతో ఉండే వ్యక్తి. రేపు పొద్దున కష్టం వస్తే మనందరూ ఇండస్ట్రీ ఏరియా, మన యూత్ కూడా మన ఉద్యోగాలు రావాలి అంటే ఒక ఎంపీగా ఆవిడ తోడు ఉండాలి కాబట్టి అలా ఇండస్ట్రీస్ తో మనం మాట్లాడాలి. మనం ఇండస్ట్రీస్ దగ్గర నుంచి మనకు కావాల్సింది మనం రాబోయే కాబట్టి కావాలి అని అంటే మనకు మా ఆవిడ తోడు ఉండాలి కాబట్టి ఆవిడని కూడా ఎంపీగా మీ అందరూ సపోర్ట్ చేస్తూ 2 ఓట్లు ఉంటాయమ్మ ప్రతి ఒక్కరికి. ఆ 2 ఓట్లు కూడా ఎమ్మెల్యే ఒకటి, ఎంపీ ఒకటి కూడా ఎమ్మెల్యేగా ఆడాలనుకున్నాం నాకు, ఎంపీగా బొత్స ఝాన్సీ గారికి. 2 ఓట్లు కూడా మీరు ప్యాన్ గుర్తు మీద చేసి మమ్మల్ని గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మరి మా కోసం ఇంతమంది వచ్చి ఇంతవరకు వెయిట్ చేసి మమ్మల్ని మాకు మద్దతు తెలియజేయడానికి వచ్చి మీ అందరికి, అలాగే వేదిక మంది నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ మంచి చేసిన ఆయన చెప్పడం పడుతున్నారు. 17 సంవత్సరాలు పచ్చని నియోజకవర్గం ఎమ్మెల్యేగా చేసిన రమాబు గారు నేను ప్రతి పని చేశాను నా కోటని ఏం చెప్పడం పడుతున్నారు. 5 సంవత్సరాలు నన్ను 2 సంవత్సరాలు కోడిపోయింది ముఖ్యమంత్రిగా చేసి నేను మంచి చేస్తేనే మీ కుటుంబానికి మంచి జరిగితేనే ఒక పెట్టడిగా ఒక ధనవంతుడిగా ఓటేమని అడుగుతున్నానమ్మా. పైపెచ్చి తిరుగుతున్నప్పుడు ఒక మాట అన్నారు ఘనబాబు ఏమంటారు ప్రభుత్వం అంటున్నాను అంటే ఆ పెద్ద నిబంధన కొడుకు సిగ్గు సార్ ఉండాలి ఆ మాట అని అన్నాను. అప్పటిలో ఉంటే ఎమ్మెల్యే పనిచేయడా అంటే మళ్ళా 100% సీఎం ఆయన అవుతాడు పొరపాటుగా ఆయన గెలిస్తే మళ్ళా ఇష్టం ఇంట్లో కూర్చుంటారా. కోవిడ్ టైంలో తాను కట్టు కూర్చున్నారు ఆయన గారే డాక్టర్ గారు ప్రాణభయంతో ఇంట్లో కూర్చుని పోతే వైద్యం వచ్చేసేవాళ్ళు పోలీసు వాళ్ళు ఆలకే బాధ్యతలు ఉంటారు డాక్టర్లు కూడా వాళ్ళు కూడా బ్యారికేటింగ్ చేసి చేయకుండా వాళ్ళు కూడా ఆగిపోతే ఎవరు కంట్రోల్ చేసేవారు. అసలు రాజకీయం అంటే ఏంటి సేవ అది ఇక్కడ ఉంది. రాజకీయం అంటే సేవ చేయడం ఉన్నా అంత ప్రాణపై ఉన్నాడు రాజకీయంలో రాకూడదు. తాడు కట్టుకుని తాళా వేసి ఇంట్లో కూర్చున్నారు ఎవరు ఘనబాబు గారు నేను ఎక్కడో నీతో ఉన్నా ఒక్కసారి ఆలోచించుకోండి అమ్మా. ఒక్క అవకాశం ఇచ్చిపోయాడు అక్కడ పాకిస్తాన్ ముఖ్యమంత్రి అన్నారు కదా మన ఎప్పుడు ఇది అనుకో ఒక్క అవకాశం పచ్చని ఏర్పడుకోవడం ప్రజలు హామీ గారిని నేర్పిస్తే చాలా చేస్తా మన 2 సంవత్సరాలు మీ ఓటాడు మీరు చూపిస్తాం నాకు నమ్మకం ఉంది. భగవంతుని తంతుకుని మంచి వ్యక్తి ఓటేమని తెలుపుకుంటూ థ్యాంక్ యూ గారు వస్తున్నాను.